హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీహర్ష కుకింగ్ ఛానల్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరి కోసం సమ్మర్ స్పెషల్ వడియాలు అందరూ పెట్టే వడియాలే కదా అనుకుంటున్నారు కదా కాదండి ఇందులో ఒక స్పెషాలిటీ ఉంది మరి ఆ స్పెషాలిటీ ఏందో పూర్తి వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఈ వడియాల ప్రిపరేషన్కు నేను ఈ విధంగా శుభ్రం చేసి పెట్టుకున్న బియ్యాన్ని తీసుకున్నాను చూశారు కదా బియ్యాన్ని ముందుగానే నేను చాటలో వేసుకొని చెరిగి మెరిగలు అవన్నీ తీసేసాను ఈ గ్లాస్ తోటి నేను కొలతలు చూపిస్తానండి నేను ముందుగా మూడు గ్లాసుల బియ్యాన్ని తీసుకుంటున్నాను రెండు మూడు మూడు గ్లాసుల బియ్యాన్ని మీరు ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకొని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ నీళ్ళలో కడగండి ఆ విధంగా బియ్యాన్ని కడగడం వల్ల వడియాలు తెల్లగా వస్తాయి ఈ విధంగా ఫోర్ ఫైవ్ టైమ్స్ కడిగిన బియ్యంలో నుంచి ఎక్స్ట్రా వాటర్ అన్నీ తీసేయండి చూడండి బియ్యాన్ని ఎంత ఎక్కువ సార్లు కడిగితే వడియాలు అంత తెల్లగా వస్తాయండి నేను మాత్రం ఒక ఫైవ్ టైమ్స్ కడిగాను ఇప్పుడు ఈ విధంగా కడిగిన బియ్యంలో బియ్యం మునిగేంత వరకు వాటర్ పోసి పక్కన పెట్టేయండి తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోండి నేను కుక్కర్లో చేస్తున్నాను మీకు వీలైతే గిన్నెలో కూడా చేసుకోవచ్చు నేను త్వరగా కావాలని నేను కుక్కర్లో చేస్తున్నాను మనము మూడు గ్లాసుల బియ్యం తీసుకున్నాం కదా మూడు గ్లాసుల బియ్యానికి నాలుగున్నర గ్లాసులు నీళ్లు తీసుకోవాలి ముందుగా వన్ పోసాను ఇప్పుడు రెండో గ్లాసు కూడా వేశాను ఇది మూడో గ్లాసు ఇప్పుడు నాలుగు చివరగా హాఫ్ గ్లాస్ కూడా వేస్తున్నాను అంటే ఒక్క గ్లాస్ బియ్యానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ వేడెక్కిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా ఆ బియ్యంలో నుంచి ఎక్స్ట్రా వాటర్ అని తీసేసి ఆ బియ్యాన్ని ఇందులో యాడ్ చేసేయండి ఇప్పుడు ఒకసారి స్పూన్ తోటి రైస్ను కలపండి ఇప్పుడు కుక్కర్ యొక్క లిడ్డు పెట్టి ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు టైం పడుతుంది కదా అప్పటి వరకు మనము బియ్యం పిండిని తీసుకుందాం అంటే మూడు గ్లాసుల బియ్యం పిండి తీసుకున్నాం కదా అదే గ్లాస్ తోటి ఒక్క గ్లాసు బియ్యం పిండిని ఈ విధంగా ఒక గిన్నెలోకి వేసుకోండి తర్వాత ఈ బియ్యం పిండిని మనము రెండు గ్లాసుల వాటర్ని వేస్తూ దోషపిండిలాగా కలిపి పెట్టుకోవాలి నేను ఇప్పుడు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తూ దోశపిండిలాగా కలిపి పెట్టుకుంటున్నాను ఈ వడియాలలో ఈ విధంగా పిండి యాడ్ చేయడం వల్ల వడియాలు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి అప్పుడు దీని టేస్ట్ మీకే అర్థమవుతుంది చూసారు కదా ఈ విధంగా పిండిని కలిపి పక్కన పెట్టేయండి తర్వాత ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత వేపర్ పోయిన తర్వాత కుక్కర్ యొక్క లిడ్ తీశానండి చూసారు కదా అన్నం ఎంత మెత్తగా ఉడికిందో ఈ విధంగా ఉంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది తర్వాత కుక్కర్లో నుంచి అన్నాన్ని నేను ఒక వేరొక పాత్రలోకి వేసుకున్నాను ఎందుకంటే మనం బియ్యం పిండి వేస్తాం కదా కలపడానికి ఈజీగా ఉంటుంది కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా పెద్ద గిన్నెలోకి వేసుకోండి తర్వాత మనం కలిపి పెట్టుకున్న బియ్యం పిండి ఉంది కదా దానిని ఇందులో వేసి లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ వరకు ఇది పూర్తిగా ఉడకాలి అప్పుడే వడియాలు చాలా క్రిస్పీగా సూపర్గా వస్తాయి ఈ విధంగా బియ్యం పిండిని వేసిన తర్వాత స్పూన్ తోటి ఒక ఫైవ్ మినిట్స్ కలపండి అప్పుడు అన్నము బియ్యం పిండి పూర్తిగా కలిసిపోతుంది ఇంతకుముందు మనం వన్ అండ్ హాఫ్ గ్లాస్ తోటి బియ్యం పిండి కలిపాం కదా నేను మిగతా హాఫ్ గ్లాసును అదే గిన్నెలోకి వేసి ఈ విధంగా యాడ్ చేశాను ఇప్పుడు లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ వరకు ఇది ఉడికించుకోవాలి ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత మూత తీయండి అన్నము బియ్యం పిండి పూర్తిగా ఉడికిపోయింది అంటే ఈ విధంగా మనకు లో ఫ్లేమ్లో అన్నము దమ్ముకు కావాలి అప్పుడే వడియాలు చాలా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి తర్వాత రైస్ పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ రైస్కు సరిపడా మనము సాల్ట్ నువ్వులు ఓమని యాడ్ చేసుకుందాము ఈ విధంగా చల్లారిన తర్వాతనే వేయాలండి అప్పుడు కలర్ అనేది మారకుండా మనకు వైట్గా వస్తాయి వడియాలు మనము మూడు గ్లాసుల బియ్యం తీసుకున్నాము కాబట్టి నేను త్రీ గ్లాసెస్ రైస్కి త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను కరెక్ట్గా సరిపోతుంది తర్వాత ఆరు చెంచల నువ్వులను కూడా వేసుకోండి అంటే ఒక గ్లాసు బియ్యానికి రెండు స్పూన్ల నువ్వులు ఈ విధంగా సిక్స్ టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఓమన్ వేసుకోండి ఇప్పుడు ఈ నువ్వులు ఓమా సాల్ట్ పూర్తిగా అన్నంలో కలిసిపోయే విధంగా మీరు ఒక ఫైవ్ మినిట్స్ కలపాలి రైస్ ఉడికేటప్పుడే ఓమా నువ్వులు యాడ్ చేయడం వలన రైస్ పూర్తిగా ఎల్లోయిష్ కలర్కు వస్తుంది కాబట్టి పూర్తిగా ఉడికిన తర్వాతనే ఈ విధంగా వేయాలి తర్వాత ఈ విధంగా జంతికల మిషన్ తీసుకోండి నేను ఈ విధంగా ఉన్న రంధ్రం బిల్లను పెడుతున్నాను తర్వాత బంగ్లా పైన పాలిథిన్ పేపర్ను పరుచుకొని ఈ విధంగా వడియాలను పెట్టుకోవాలి సాయంత్రం వరకు ఈ వడియాలు పూర్తిగా ఆరిపోతాయండి అయినా మనము త్రీ డేస్ వరకు ఎండలో ఎండబెట్టుకోవాలి త్రీ డేస్ వరకు ఎండలో ఎండబెట్టడం వలన వన్ ఇయర్ కాదండి వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు కూడా ఏమాత్రం చెడిపోకుండా మంచిగా నిల్వ ఉంటాయి చూశారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మాదిరిగా మీరు జంతికల్లాగా వత్తుకోండి ఈ వడియాలు చాలా బాగుంటాయండి టేస్ట్ మీ అందరికీ నచ్చుతుంది నేను చూపించిన ప్రాసెస్ ప్రకారం పక్కా కొలతలతో ట్రై చేయండి అంతే కదండి ఏ విధంగా వచ్చిందో కూడా నాకు కామెంట్లో చెప్పండి ఇలా పెట్టుకున్న వడియాలను సాయంత్రం వరకు ఎండలో ఉంచండి తర్వాత మరుసటి రోజు ఆ తర్వాత కూడా టూ డేస్ వరకు ఎండలో ఎండబెట్టుకోవాలి ఇలా నేను త్రీ డేస్ వరకు ఎండలో ఎండబెట్టుకున్నాను ఎండలో ఎండడం వలన వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు కూడా ఏమాత్రం చెడిపోకుండా వడియాలు చాలా బాగుంటాయండి చూసారు కదా వడియాలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇప్పుడు మనము వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా వడియాలను వేసి వేయించుకోండి వడియాలు వేయించేటప్పుడు ఎప్పుడైనా ఆయిల్ హీట్ ఎక్ ఈట్ ఎక్కువగా ఉంటేనే వడియాలు పూర్తిగా గోల్తాయండి లేదంటే మెత్త మెత్తగా వస్తాయి చూసారా ఫ్రెండ్స్ వడియాలు ఎంత చక్కగా వచ్చాయో వైట్ కలర్లో మనము బియ్యంను ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కడగడం వలన ఈ విధంగా వైట్ కలర్లో వస్తాయి అంతేకాదండి రైస్తో పెట్టిన వడియాలకు రైస్లో బియ్యం పిండి యాడ్ చేసిన వడియాలకు చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది మీరు ఆ టేస్ట్కి ఈ టేస్ట్కి డిఫరెంట్ ఏందో చూడండి మీరు పెట్టిన తర్వాత అప్పుడు దీని టేస్ట్ అనేది మీకే అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ మన ఏం చూపించిన వడియాలు మీ అందరికి నచ్చినాయా నచ్చితే మాత్రం నా వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి అంతేకాదండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు మరొక విషయం చెప్పడం మర్చిపోయానండి నా వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా అలా చూస్తే కనుక కింద రెడ్ కలర్ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని టచ్ చేయండి టచ్ చేశాక పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది కదా దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నా అప్డేట్ నోటిఫికేషన్స్ మీరు ముందుగా వస్తాయి చూసారా వడియాలు ఎంత క్రిస్పీగా వచ్చాయో క్రిస్పీగా రావడమే కాదండి దీని టేస్ట్ కూడా సూపర్గా ఉంది మీరు కూడా ఇదే ప్రాసెస్లో పక్క కొలతలతో ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ పైన మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీహర్ష కుకింగ్ ఛానల్ మీ సరిత